ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రభునేసు క్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇది అంశము మొదటి తిమోతి పత్రిక 4:16. మొదటి తిమోతి 4:16. నిరాపేక్షముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదే ఉన్నది. ఆయన సస్యేరుడిగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడును, రక్షకుడని జనములో ప్రకటింపబడును, లోకమందు నమ్మబడును, ఆరోహణుడై తేజోమయుడయ్యను. ఇది అంశము ఆయన సస్యరీయుడుగా ప్రత్యక్షుడయ్యను. యేసుక్రీస్తు వారి లోకములో మరి సస్యరుడిగా ప్రత్యక్షుడయ్యాడు. వాస్తవానికి దేవుడు ఆత్మ కనుక దేవునికి రూపం ఉండదు. ఆయన అదృశ్య స్వరూపి, మహిమాస్వరూపి, అగ్నిస్వరూపి. అలాంటి దేవుడు ఈ లోకంలో ఎలాగొచ్చాడంటే సస్యరీయుడుగా వచ్చాడు, మనలాంటి శరీరంతో వచ్చాడు. అలా రావడానికి గల కారణాలు ఏంటి? దేవుని యొక్క వాక్యంలోంచి 7 ప్రాముఖ్యమైన సంగతులు ఏదైనా మనం చూస్తాం. కనుక దేవుడే మానవుడు కాగలటం, కనుక నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనేటువంటి ఒక గొప్ప శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా చంద్రమండలం మీద అడుగుపెట్టాడు. ఆయన ఒకసారి విజయవాడ వచ్చినప్పుడు అడిగారు, అయ్యా నువ్వు చంద్రమండలం మీద ఏం చూసావు అన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, నేను చంద్రమండలం మీదకి వెళ్ళింది అద్భుతం కాదు, కానీ ఆ చంద్రమండలము, ఆకాశము, నక్షత్రాలు, పాలపుంత, గెలాక్సీ ఇవన్నీ చూసినప్పుడు. కనుక అలాంటి దేవుడు, ఆ సమస్త విశ్వాన్ని సృజించిన దేవుడు ఈ లోకంలో ఒక సామాన్యమైన మనిషిగా రావటము మహా అద్భుతం అన్నాడు. కనుక అలా రావడం గల కారణాలేంటి? అంత గొప్ప సృష్టికర్త అనే దేవుడు ఈ లోకంలో శరీరముతో రావాల్సి వచ్చింది. దేవుడికి శరీరం ఉండదు, దేవుడు ఆత్మ. అలాంటి దేవుడు ఒక శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి రావడం గల కారణాలు కనుక 7 ప్రధానమైన కారణాలు మనం చూస్తాం. దాంట్లో మొట్టమొదటి సంగతి ఎందుకైనా రావాల్సి వచ్చిందంటే హెబ్రీ పత్రిక 2:14-15. హెబ్రీ పత్రిక 2:14-15. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాణిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలం అంతయు మానభయము చేత దాస్యమునకు లోబడి విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసముల్లో పాలివాడాయను. యేసుక్రీస్తు వారి శరీరముతో రక్తమాంసాలు ఎందుకు వచ్చాడంటే ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైన, మన రక్తమాంసాలు తిన్నాం కాబట్టి కనుక యేసుకు వారు కూడా అలా రావాల్సి వచ్చింది. కారణం ఏంటి? ఇక్కడ రాయబడింది, మరణం యొక్క బలము గలవాన్ని, అనగా అపవాది మరణం నశింపజేయటకు జీవితకాలం అంతా కూడా మరణ భయం చేత దాస్యములను విడిపించాలి. కాబట్టి లోకంలో మనుషులు దేనికి భయపడకపోయినా ఒకదానికి భయపడతారు. ఏంటంటే మరణం. నువ్వు మరణిస్తావంటే భయం, కనుక మరణ భయాన్ని వెంటాడుతుంది ప్రతి మనిషిని కూడా. అందుకే యెషయా 25 8:18 ఆయన మరణమును మ్రింగివేసి ఇక ఎన్నడూ లేదు అంటాడు. కాబట్టి ఈ దినాల్లో మనం చూసినప్పుడు ఎందుకు యేసు వారు ఆయన ఈ లోకానికి వచ్చాడంటే ఎందుకు రావాల్సి వచ్చిందని సస్యరుడిగా మరణ భయాన్ని తీసివేయటానికి. అందుకే ఆయనే మన కోసం మరణించాడు, మనకు బదులుగా, మనకు ప్రతిగా ప్రతి మనిషిని కొరకు ఆయన మరణించాడు. హెబ్రీ పత్రిక 2:9 హెబ్రీ 2:9 దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించినట్లు అని ఏదేసి కింద రుచి చూచినట్లు. మరణాన్ని రుచి చూశాడు, మరణాన్ని ఓడించాడు. అందుకే ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? కాబట్టి మొట్టమొదటి సంగతి యేసుడు వారు సస్యుడికి ఎందుకు వచ్చాడంటే మొదటి సంగతి ఆయన మరణ భయమును తీసివేయటానికి. మరణం ఆయన్ని బంధించుంటే అసాధ్యమైపోయింది, కానీ మరణాన్ని, మరణ భయం నుంచి మనుషులు తప్పించాలని వచ్చాడు. అది మొదటి సంగతి. రెండో చూడండి, కొలసీ పత్రిక 1:10. యేసు ప్రభువారు ఈ లోకానికి సస్యుడు రావడం గల కారణము కొలసీ పత్రిక 1:22. ఆయన తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలబెట్టకు ఆయన మాంసాయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచను. ఇక మనం గమనించిన రెండవదిగా తన సన్నిధిని నిర్దోషులుగా ఉండాలని. కనుక రెండవ సంగతి, నిర్దోషులుగా చేయాలని ఆయన మాంసాయుక్తమైన దేహంలో వచ్చాడు. మూడవది ఇక్కడ రాయబడింది, నిరపరాధులుగా చేయాలని మాంసాయుక్తమైన దేహంలో ఆయన వచ్చాడు సశరీరుడుగా. నాలుగవది మనం గమనించామంటే, నాలుగవ సంగతి కూడా ఇక్కడ రాయబడిన చదువుకుంటాం, కొలసీ పత్రిక 1:22. కనుక చివరి మాట, ఆ మాంసాయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచను. తండ్రితో సమాధానపరచాలని వచ్చాడు. కాబట్టి మొట్టమొదటి చూసాము మరణ భయం తొలగించాలి, రెండవదిగా నిర్దోషులుగా చేయాలి, మూడవదిగా నిరపరాధులుగా చేయాలి, నాలుగవదిగా తండ్రితో సమాధానపరచాలని ఆయన మాంసాయుక్తమైన దేహంతో శరీరం తెచ్చాడు. ఇది నాలుగో సంగతి. ఐదో చూడండి, ఆయన ఎందుకు సస్యుడు వచ్చాడంటే ఐదో సంగతి మనం చూసినప్పుడు హెబ్రీ పత్రిక 10:10. హెబ్రీ పత్రిక 10:10
4వచనం నుండి 20వచనం వరకు మీరు చదవండి. దీని సారాంశం అంతా ఒక్క మాటలో చెప్పాలంటే 10వచనం, హెబ్రీ పత్రిక 4:10. యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పించబడు చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. యేసుక్రీస్తు వారు తన శరీరాన్ని అర్పించుడు ద్వారా, కనుక బలి అయిపోవడం ద్వారా పరిశుద్ధపరిచాడు. అందుకే హెబ్రీ పత్రిక 13:12 కూడా రాయబడింది, యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరిచను. కాబట్టి ఎందుకు ఆయన మాంసాయుక్తమైన దేహంలో మనుషులాగా వచ్చాడంటే తన రక్తాన్ని కార్చి మనుషులను పవిత్రపరచాలని. అందుకే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రలుగా చేయను అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి 5వదిగా యేసు వారు సమస్త మానవాళిని కూడా తన రక్తము చేత పరిశుద్ధులుగా చేయాలని కోరుతున్నాడు. కాబట్టి మొట్టమొదటిది మానభయం తొలగించాలి, 2వదిగా నిర్దోషులుగా చేయాలి, 3వదిగా నిరపరాధులుగా చేయాలి, 4వదిగా తండ్రితో సమాధానపరచాలి, 5వది మనం చూసాము పరిశుద్ధపరచాలి అని లోకానికి వచ్చాడు. 5వది ఆరు చూడండి, ఆయన మాంసవ్యక్తిమైన దేహం అని ఎందుకు వచ్చాడంటే శరీరంతో. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వచనము 14వచనం, ఆది ఎందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అలాంటి దేవుడు ఈ లోకంలో ఎందుకు వచ్చాడు? 14వచనం, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని వలె ఆయన మహిమను కనుగొంటిమి. కనుక మన మధ్య నివసించాలని వచ్చాడు. ఆరోజు ఆ వాక్యమే శరీరాన్ని ధరించుకొని మన మధ్యలో నివసించాలని వచ్చాడు. కటేశ్వర వారు ఎందుకు ఈ లోకానికి శరీరంతో రక్త మాంసాలు తెచ్చాయంటే మన మధ్య ఉండాలని. చూడండి, మనము చీమతో మాట్లాడంటే చీమలాగా అయిపోతేనే మాట్లాడతాం, ఏనుగుతో మాట్లాడంటే ఏనుగులాగా అయితేనే మాట్లాడగలుగుతాం. అలాగే దేవుడు మనుషులతో ఉండాలంటే మనిషిగా రావాల్సి వచ్చింది. కాబట్టి అందుకే ఆ వాక్యమే ఒక శరీరం ధరించుకుని లోకానికి వచ్చాడు. ఇది 6వ ప్రాముఖ్యమైన సంగతి. 7వది ఆఖరి చూడండి, ఎందుకు ఆయన లోకానికి శరీరం తెచ్చాయంటే రోమపత్రిక 8వ అధ్యాయం 3:4 రోమపత్రిక 8వ అధ్యాయము 3:4 శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకొని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలని పాపరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరం మందు పాపమునకు శిక్ష విధించను. 7వది ఆఖరిది, ఎందుకు ఆయన శరీరం తెచ్చాడంటే పాప శరీరాకారంతో దేవుడు తన కుమారుని పంపించాడు, తన శరీరం మందు పాపమునకు శిక్ష విధించాడు. కాబట్టి 7వది ఈశ్వర వారు ఎందుకు శరీరం రావాల్సి వచ్చిందంటే తన శరీరం మీద శిక్ష విధించబడింది, మానవులందరి శిక్ష. అందుకే మన అతిక్రమ కీలను బట్టి అతడు గాయపరచబడును, మన దోషాలను బట్టి నలగొట్టబడును. కనుక అందుకే మొదటి పేదరి పత్రిక 2వ అధ్యాయం అంటాడు, తన శరీరములో మన పాపములను మోసాడు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వచనం, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరం ముందు మన పాపలను మ్రాణి మీద మ్రోసుకొని. కనుక తన శరీరం మీద మన పాపాలను మోయడానికి వచ్చాడు, పాపాన్ని శిక్ష భరించడానికి వచ్చాడు, అలాగే తన శరీరాన్ని అర్పించాడు. కాబట్టి 7వదిగా తన శరీరం మీద పాపానికి శిక్ష విధించి పాపానికి పరిహారం చేయాలని వచ్చాడు. అక్కడ గుర్తించారా? కాబట్టి అలాగూ ఆయన ఈ లోకంలో మానవుడికి రావడానికి గల కారణం. కాబట్టి మాంసాయుక్తమైన దేహములు ఎందుకు వచ్చాడంటే మరి మొట్టమొదటిది మనం చూస్తూ వచ్చాము, మరి మానవుని విడిపించాలి, 2వది నిర్దోషులుగా చేయాలి, 3వది నిరపరాధులుగా చేయాలి, 4వదిగా తండ్రితో సమాధానపరచాలి, 5వదిగా పరిశుద్ధులుగా చేయాలి, 6వదిగా మన మధ్య నివసించాలని, 7వదిగా తన శరీరం మీద పాపానికి పరిహారం చెల్లించాలని. కనుక ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆ ఉద్దేశాన్ని గుర్తించండి. ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచి అప్పుడు మీరును మీ ఇంటి వారిని గొప్ప ఆత్మరక్షణ పొందేదారు. ప్రభువా మనందరికీ సహాయం చేయండి గాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.